పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ కంపల్సరీ లింక్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది ఒకవేళ లింక్ చేసుకోకపోతే ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా పెనాల్టీ వేస్తుంది అందుకని పాన్ కార్డ్కి ఆధార్ నెంబర్ లింక్ చేయండి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకోండి మీ మొబైల్లో కూడా చేయవచ్చు గూగుల్ ఓపెన్ చేయండి ఈ గూగుల్లో పాన్ ఆధార్ లింక్ స్టేటస్ అని టైప్ చేయండి ఎంటర్ క్లిక్ చేయండి చూడండి ఇక్కడ చూడండి పాన్ ఆధార్ లింకింగ్ చెక్ అంది కదా ఇది క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఈ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంట్రీ చేయండి ఇక్కడ పైన కనబడుతున్న క్యాప్చా ఎంట్రీ చేయండి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి చూడండి ఇక్కడ వచ్చింది ఆధార్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు పాన్ ఒకవేళ పాన్ కార్డ్కి ఆధార్ లింక్ అయి ఉంటే ఈ విధంగా వస్తుంది ఆధార్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు పాన్ ఈ విధంగా వస్తుంది ఒకవేళ లింక్ అవ్వలేదంటే ఇంకొక ఎర్రర్ వస్తుంది అది ఎట్లా అనేది చెప్తాను నేను రీఫ్రెష్ చేస్తున్నాను ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఒకవేళ పాన్కి ఆధార్ లింక్ అవ్వకపోతే ఏ విధంగా ఎర్రర్ వస్తుంది అనేది చూపిస్తాను ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి సేమ్ ఇదే ఫార్మాట్లో ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాప్సా ఎంట్రీ చేయండి సబ్మిట్ క్లిక్ చేయండి చూడండి ఒకవేళ లింక్ అవ్వకపోతే ఈ విధంగా వస్తుంది ఆధార్ ఈజ్ నాట్ లింక్డ్ టు పాన్ ఈ పాన్ నెంబర్ ఆధార్కి లింక్ అవ్వలేదని అర్థము ఈ విధంగా ఎర్ర వస్తే అది ఆధార్ లింక్ చేయాల్సి వస్తుంది పాన్కి అది ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను థ్యాంక్